హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రపై నేతలు చర్చించనున్నారు. రేవంత్ పాదయాత్రపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. 26 నుండి రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికీ అధిష్టానం అనుమతి లేదని కొందరు సీనియర్లు అంటున్నారు. అయితే కార్యవర్గ సమావేశం అనంతరం రేవంత్ పాదయాత్రపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, మొత్తంగా పిసిసి కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, థ్యాంక్ యూ బలరామ్. ఇందిరా భవన్ లో టిపిసిసి కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో ఏసీఆర్ఎల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఠాగూర్, మరొకవైపు రేవంత్ రెడ్డి, సిఎల్పి నేత భట్లకర మార్క్తో పాటు ముఖ్య నాయకులంతా కూడా ఈ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా 26వ తేదీ నుంచి హాస్యాధ్యుడో భారత అభియాన్ సంబంధించినటువంటి పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనేటటువంటి అంశం పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. కానీ కొద్దిసేపటి క్రితమే ఈ నెల 26వ తేదీన రాహుల్ గాంధీ చేపట్టినటువంటి భారత జోడో యాత్ర ముగియాల్సి ఉంది. కానీ కాశ్మీర్ లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, మరొకవైపు భద్రతా కారణాల వల్ల 26వ తేదీన రాహుల్ గాంధీ జోడో యాత్ర ముగియాల్సి ఉంది. కానీ ఈ నెల 30వ తేదీన భారత జోడో యాత్ర ముగిసింది కాబట్టి 30వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఆసియా జోడో యాత్రకు సంబంధించినటువంటి పాదయాత్రలు చేయాలని అధిష్టానం నిర్ణయించింది. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే కార్యవర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 26వ తేదీ కాదు 30వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆసియా జోడో యాత్రకు సంబంధించినటువంటి పాదయాత్రలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతాయంటూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టినటువంటి భారత జోడో యాత్రకు సంబంధించినటువంటి అంశాలతో పాటు మరొకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వ్యతిరేక విధానాల అన్నింటినీ కూడా ప్రతి గ్రామ గ్రామానికి, గడప గడపకి కూడా ప్రజలందరికీ, పౌరులందరికీ తెలిసే విధంగా కూడా ఈ కార్యక్రమాలు చేపట్టాలంటూ కూడా కార్యవర్గ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా హాస్యోడో అభియాన్ సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ ముఖ్య నేతలంతా కూడా పాదయాత్రలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని చెప్పి ఆయన నిర్ణయించడం జరిగింది. కానీ దీనికి సంబంధించి సీనియర్లకు సంబంధించి కొంత భేదాభిప్రాయాలు ఉన్నాయి. అధిష్టానం నుంచి కూడా రేవంత్ రెడ్డి చేపట్టబోయేటటువంటి పాదయాత్రకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవంటూ కూడా సీనియర్లు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ తాజాగా ఇందిరా భవన్ లో కొనసాగుతున్నటువంటి కార్యవర్గ సమావేశంలో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పాదయాత్ర పైన సీనియర్ నేతలు ఓకే చేస్తారా లేక అధిష్టానం ఆమోద ముద్ర వేసే వరకు వేచి చూస్తారా అన్నట్టు మాత్రం వేచి చూడాల్సినటువంటి అంశంగా అయితే కనబడుతుంది. మరి ఠాక్రే ఈ సమావేశంలో రేవంత్ రెడ్డికి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు అనుమతులు ఇస్తారా, సీనియర్ నేతలందరినీ కూడా ఒప్పిస్తారా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర ఆధ్యోడ యాత్రతో పాటు మరొకవైపు రాబోయేటటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా నేతలందరికీ కూడా ఠాక్రే దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు ఈ కార్యక్రమానికి కొంతమంది నేతలు కూడా దుమ్మా కుట్టినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దాదాపు 2 గంటల వరకు కూడా ఈ కార్యవర్గ సమావేశం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. కార్యవర్గ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి పలు కీలక అంశాల పైన చర్చించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.